धन्यवाद चुप्तना अति एक्व संख्य ओटर् बैठक ओटू वैसा विज्ञप्ति गत केवल 29-30% वरकू नमोदे ग्राड्युएट्स एलक्ष ఓటింగ్ శాతం పెంచాలని చెప్పేసి కూడా నేను ఒక ప్రతి ఒక ఓటర్ని నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ విద్యావంతులకు మాత్రమే తెలుసు కాబట్టి ఆ విద్యావంతులు తప్పకుండా బయటికి వచ్చి వారి వారి ఒక పోలింగ్ బూత్ దూరం ఉన్నా దగ్గర ఉన్నా కష్టం అనుకోకుండా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మీరు ఓటు వేయాలని చెప్పి కూడా నేను ఒక అభ్యర్థిగా మీ అందరిని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈ రోజు పోలింగ్ డే కాబట్టి రాజకీయాలు మాట్లాడడం అనేది తగదు. అయినప్పటికీ కూడా మా మిత్రుడు కేటీఆర్ గారు గ్యాస్ దండం పెట్టి బయటకు వచ్చాను ఓటేసని చెప్పాడు. నేను వారికి కూడా చెప్తున్నాను. నేను కూడా మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసినటువంటి ఏబీఏపీ వ్యక్తి స్టూడెంట్ ఎల్ఎస్ స్వామి ఉన్నాడు. నేను ఆయనకి దండం పెట్టి వచ్చాను. మీకు ఉద్యోగాలు రావాలి, మీకు నిరుద్యోగం పోవాలి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆ నిరుద్యోగులకి నేను దండం పెట్టి వారికే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అందరి నిరుద్యోగులకు నేను ఎల్లస్వామిని చూశాను కాబట్టి ఆ నిరుద్యోగస్తులకు దండం పెట్టి ఆ దేవుడు కూడా కోరుతా ఉన్నాను. మీ అందరు కూడా ఉద్యోగాలు రావాలి, సమయానికి రావాలి, గ్రూప్ నోటిఫికేషన్ రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా నేను కోరుతాను. నేను గణేశం కూడా దండం పెట్టాను. తెలంగాణ రాష్ట్రంలో సస్యశామనం మన అంతా ఉండాలి, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలి, విద్యావంతులకు మంచి భవిష్యత్తు అని చెప్పేసి కూడా నేను కూడా ఆ దేవుడిని కోరుకుంటూ మరి గ్యాసే కాదు మనకు ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు ముందు మీద చూడండి గ్యాస్ ధర ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.